Okay, sir. Yes, sir. I'm sir, can I have a chair and put on? Chakrana, malok sir, now. Okay, ma. Okay, sir. Nagande, Lakshmana, he is very, na tarpana, he janajan. చాలా ఆనందంగా ఉంది. 62 సంవత్సరాలు పూర్తి చేసుకొని 63వ సంవత్సరంలో గడువు పెట్టినటువంటి ఈ రోజు ఇప్పుడు దాకా నన్ను కాపాడినటువంటి ఈ కళామ తల్లికి ముందు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఈ నా జర్నీలో ఈ రోజు రెగ్యులర్ గా అయితే ना तंड्र समानलो गुरुगार दासनांद्रो गार दग्गरे उंडेवाडिनि नेनु एप्पुडु आर्बाटालु लेकपोते बर्थडेलु इवि एप्पुडु अलवाटलेदु. मार्निंग नुंचि ओक फीलिंग ना प्राणमित्रुडु मन करोनालो तनिपोयाडु. प्रति बर्थडेकि फस्ट निद्र लेपेदि वाडे नन्नु. मा मल्ली लेडु. ఎక్కువ బాధ ఉంది. కానీ జననం మరణం అనేది ఎప్పుడు ఇట్స్ ఏ కామన్. దానికి ఎప్పుడు తలవగ్గి ఉండాల్సిందే. ఇంత మంచి ఈ జర్నీలో నన్ను ముందుకు నడిపించిన ఈ ఫిల్మ్ ఇండస్ట్రీ ప్రతి పెద్ద దిక్కుకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. నేను మా ప్రొడ్యూసర్లతోనో లేకపోతే నేను ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రెసిడెంట్గా ఉన్నా కూడా నా జర్నీ ఎక్కువ పాత్రికేయ మిత్రులతోనే బాగా స్టార్ట్ అయింది. ఎప్పుడు వాళ్ళతోనే కలిసి ఉండేవాళ్ళం మద్రాసు నుంచి. అందుకనే ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా నా పాత్రికేయ మిత్రులకి నా తరపు నా వంతుగా ఒక చిన్న బహుమతిగా ప్రకటించాను చెప్తున్నాను. ఐ విల్ హ్యాండ్ ఓవర్ దట్ చెక్ టు నా ప్రెసిడెంట్ లక్ష్మీనారాయణ గారికి. ఆయన అందుబాటులో లేరు. ఇప్పుడే నాకు వేరే ప్రోగ్రామ్ ఉంది. మళ్ళీ నేను ఈరోజు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను. మా పాత్రికేయ మిత్రులకి ఏ రోజు ఏమి కావాలన్నా శేఖర్ హీరో ఏం కావాలన్నా కళ్యాణ్ మాత్రం మీతో ఉంటాడని చెప్పి మాత్రం మీరు డెఫినెట్గా అనుకోండి. ఎప్పుడైనా నేను నా మిత్రులు నా కొలీగ్స్ అనే ఫీల్ అవుతాను. అలాగే చాలా రోజుల నుంచి ఒక పీరియాడికల్ ఫిల్మ్ తీసాం 1945 రాణా రెజీనా సత్యరాజ్ నాజర్ సప్తగిరి వాళ్ళందరితో శివ డైరెక్టరు. ఇంకా డిలే అవటం కరెక్ట్ కాదని చెప్పి రీసెంట్గానే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్నాం. ఇట్ ఈజ్ ఎ పీరియాడికల్ ఫిలిం. 1945లో ఒక రంగూన్ బేస్ చేసినటువంటి పీరియాడికల్ ఫిలిం. రేపు ఈ నెలాఖరులో 31వ తారీఖు ఆ సినిమాని రిలీజ్ చేస్తున్నాం. అలాగే మా హీరో సత్యదేవ్ గోపి డైరెక్షన్లో ఒక ప్రాజెక్ట్ చేశాం. నిన్నటితోనే షూటింగ్ పూర్తయింది. జనవరి 26 రిలీజ్ చేద్దామని చెప్పి ప్లాన్ చేస్తున్నాం. గాడ్ సే ఆ సినిమాని సికే స్క్రీన్స్ సికేఎస్ అనే ఒక బ్యానర్ను స్థాపించి స్టార్ట్ చేయడం జరిగింది. ఫినిష్ అయింది. ఇట్ ఈజ్ ఎ ప్రౌడ్ ఫిలిం.
నా కంపెనీలో నేను ఆ సినిమా చేశానని గర్వంగా చెప్పుకునేటటువంటి ఫిల్మ్. ప్రతి ఒక్కరికి ఒక ఎడ్యుకేటెడ్గా కష్టపడి చదువుకొని వచ్చి ఉద్యోగంలో నిరాశపడే ప్రతి ఒక్కడిని వాళ్ళ తల్లిదండ్రులని వాళ్ళనే మేలుకొల్పేటటువంటి ఒక మంచి సినిమాని చేశాను. ప్రాజెక్ట్ చూసుకున్నా వెరీ వెరీ హ్యాపీ. నా సంస్థలోంచి వచ్చిన హీరో మా సత్యదేవ్ అంత గొప్ప పర్ఫార్మెన్స్ చేయటం మైండ్ బ్లోయింగ్ లాగా ఉంది. ఈజ్ ఏ గుడ్ ఆర్టిస్ట్. కానీ ఈ సినిమాలో అతను ప్రతి ఒక్కరు సినిమా చూసినప్పుడు ఏం చేశాడనేది అంటారు, అలాగా ఉండేటటువంటి ప్రాజెక్టు. అలాగే అదే హీరోతో మళ్ళీ సినిమా చేస్తున్నాను, అదే డైరెక్టర్తో చాలా పెద్ద ప్రాజెక్టు చేయబోతున్నాను. త్వరలో మళ్ళీ మీ అందరి ముందుకు వస్తా. ఈజ్ ఎ డ్రీమ్ ప్రాజెక్ట్ ఆఫ్ మా హీరో, మా సంస్థ హీరో బాలకృష్ణ గారితో. బాలకృష్ణ గారిలో ఎంత ఎమోషనల్ ఉంటుందో ఆ క్యారెక్టర్లోనూ ఆ కథలోనూ అంతే ఎమోషన్ ఉంటుంది. రామానుజాచార్య ఆయనకు కూడా అది ఒక డ్రీమ్ కోరిక ఉంది. మా హీరో గారు నా కోరికని నెరవేరుస్తారనే నమ్మకం నాకుంది. డెఫినెట్గా రామానుజాచార్య సినిమా నేను తీస్తాను. చిన్నజేరి స్వామి గారు నన్ను ఆశీర్వదించి నాకు చెప్పారు, మా యాక్టర్ రామారావు గారు ఇంటికి ఆయన పూజకు వచ్చి ఉంటే 1.5 అవర్ నిలబెట్టి నాకు ఆ క్యారెక్టర్ని గురించి దాని గురించి అసలు అది నాట్ ఓన్లీ తెలుగులో తీయకూడదు కళ్యాణ్ గారు ఆ సినిమాని తీస్తే ఇంగ్లీష్లో కూడా తీయాలన్నారు. డెఫినెట్గా ఇంగ్లీష్ భాషలో కూడా ఆ సినిమాని రిలీజ్ చేస్తా. రామానుజాచార్య ప్రపంచం మొత్తానికి రామానుజాచార్యని గురించి లీడ్ చేసేదానికి మా వంతుగా గట్టి ప్రయత్నం చేస్తా. నాకు ఒక నమ్మకం ఉంది, ఒక అసిస్టెంట్ డైరెక్టర్ దగ్గర నుంచి కెరీర్ స్టార్ట్ అయ్యి ఈరోజు ఇక్కడ దాకా వచ్చా. రామానుజాచార్యని ప్రపంచమంతా తీసుకెళ్లేదానికి ఎలాంటి ఇబ్బంది ఉండదని అనుకుంటున్నాను. మీ అందరి సహకారంతో ముందుకు తీసుకెళ్తా. థ్యాంక్ యూ సార్. చాలా మందికి అపోహలు ఉన్నాయి, ఆంధ్ర గవర్నమెంట్ ఏదో చేసేసింది చెందేసింది అనేది ఏమీ లేదండి. అంటే కేసీఆర్ గారికి ఏమో ప్రేమ ఎక్కువైపోయింది, ఆయన ఇక్కడ వరాలు గురిపించారు. జగన్ గారిని మేము వెళ్ళి కలిసాము, ఆయన కూడా చాలా బాగా రెస్పాండ్ అయ్యారండి. సినిమా ఇండస్ట్రీ నాకు కావాలని చెప్పి చెప్పారు. చిరంజీవి గారు, నేను, నాగార్జున గారు మేము అందరం వెళ్ళినప్పుడు ఇండస్ట్రీ మాకు కావాలండి, హైదరాబాద్ నుంచి వైజాగ్ వచ్చేస్తారని కాదు అక్కడ ఉండాలి, మీరు ఇక్కడ ఉండాలని చెప్పి చెప్పారు. కాకపోతే ఏదో చిన్న అంటే ఆయనకి ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రజల మీద ప్రేమ ఎక్కువ ఉండొచ్చు, సినిమా వాళ్ళ మీద ప్రేమ తక్కువ ఉండొచ్చు. డెఫినెట్గా సినిమా రేట్లు గ్యారంటీగా మారాలండి, మారుతాయి. డెఫినెట్గా ఆయన్ని అర్థం చేసుకునేలాగా మాత్రం డెఫినెట్గా మేము ఎక్స్ప్లెయిన్ చేసి మా సినిమాని మా టిక్కెట్ని మేము అమ్ముకునే విధంగా చేయండి సార్ అని చెప్పిన అంటాం. వాళ్ళ తండ్రి గారు ఇంతకుముందు చేశారండి. డెఫినెట్గా చిన్న ఏదో నాన్సింగ్ ఉందనేది మా చిన్న ఫీలింగ్. అంటే మా వాళ్ళు కూడా అప్రోచ్ అవ్వటం, అంటే పాత రోజుల్లో ఒక పద్ధతి అనుకుంటే ఇదిగో వీళ్ళు ఈ పెద్దరికంతో ఇలా వెళ్దామని చెప్పిన వెళ్ళేది. ఇప్పుడు ఎవరికి వాళ్ళు పెద్ద మనుషులు అయిపోయారు, ఇట్ ఈజ్ నాట్ రైట్. ఏదైనా గవర్నమెంట్తో కానీ ఎవరితోనైనా ఒక పెద్ద వ్యవహారం డీల్ చేసేటప్పుడు 10 మంది కూర్చొని మాట్లాడుకోవాలండి. మాట్లాడుకొని వెళ్తే ఇంకోటి ఒకటి కామెంట్ చేయడు, లేకపోతే నేను వెళ్ళేసి వచ్చిన కానీ ఈడెవడు వెళ్ళేదానికని ఇంకోటి ఒక మెసేజ్ పెడితే దాని మీద కాంట్రవర్సీ అవుతుంది. ప్రొడ్యూసర్ల మెంబర్లందరూ గుర్తుంచుకోవాల్సింది ఒకటే, ఏ సైడ్ నుంచి దెబ్బ తగిలినా ఆ దెబ్బ తగిలేదు ప్రొడ్యూసర్కే కానీ ఆర్టిస్టుకి కాదు, టెక్నీషియన్లకు కాదు, ఎవరికి కాదు. దెబ్బ తగిలితే ఎగ్జిబిటర్ తగులుద్ది, డిస్ట్రిబ్యూటర్ తగులుద్ది, ప్రొడ్యూసర్కి తగులుద్ది. ఫైనల్గా బాగా దెబ్బ తగిలేదు ప్రొడ్యూసర్కే. అందుకనే నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఇంకా మనమేద ఈ ఇండస్ట్రీలో ఎవడికెవడు పోటుగాడు కాదండి. అంతవరకు మాత్రం కన్ఫామ్. మహామహావాళ్ళని చూసాం, ఒకరోజు ఒక ఆయన ఈయనే అసలు ఇండస్ట్రీకి అన్నారు, ఒకరోజు ఒక ఆయన ఈ ఇండస్ట్రీ. నేను ఈ 40 సంవత్సరాల్లో నేను వీళ్ళందరినీ చూసా. ఆయన ఫస్ట్ స్టేజీ చూశాను, పీక్ స్టేజీ చూశాను, లాస్ట్ స్టేజీ చూశాను. మనం 10 మందికి ఉపయోగపడగలగాలి, 10 మంది నోళల్లో మనిషిలాగా ఉండాలి తప్పితే ఇక్కడ ఎవడికెవడు. 2 సినిమాలు ఫ్లాప్ అయితే ఎవడూ కనిపించడు సార్. 10 సినిమాలు హిట్ అయితే వచ్చే డబ్బు, 1 సినిమా ఫ్లాప్ అయితే రోడ్డు మీదకి వస్తారు.
మన మంచితనమే మనల్ని నిలబెట్టద్ది. అంతే. దయచేసి నేను అందరికీ రిక్వెస్ట్ చేసేది ఒకటే, మనలో మనకు పోటీలు వద్దు, గొడవలు వద్దు, రాజకీయాలు ఫస్ట్ వద్దు. ఇక్కడ సినిమా వ్యాపారం, వ్యాపారం చేసుకుంటున్నాం, వచ్చి మన కుటుంబం సినిమా మొత్తం వచ్చి ఇట్స్ ఏ ఫిలిం ఇండస్ట్రీ ఎంటైర్ వన్ ఫ్యామిలీ. అందరూ ఇప్పుడు ఆర్టిస్టుల దగ్గర చిన్న చిన్న సార్ రామారావు నాగేశ్వరరావు గారి కంటే పిల్లర్లు, ఎదురెదురు పిల్లర్లు అంతా లేవు. అలాంటి వాళ్ళే కలిసిపోయారు. కృష్ణగారు, ఎన్టీ రామారావు గారు ఫ్యాన్స్లో అరుచుకోవటమే తప్పితే వాళ్ళల్లో ఏమీ లేవు. ఇప్పుడు చిరంజీవి గారు ఉన్నారు, నేను ఎక్కువ చాలాసార్లు చెప్పాను చిరంజీవి గారికి, సార్ ఈరోజు ఉండే అందరూ 10 మందితో మీరు మాట్లాడగలిగి హ్యాండిల్ చేయగలిగిన వాళ్ళు మీరే సార్, మీరు కొంచెం లీడ్ తీసుకోండి అని రిక్వెస్ట్ చేశాం. ఆయన ఆయన ప్రయత్నం ఆయన చేస్తున్నాడు, ఇండస్ట్రీకి కావాల్సిన వరకు ఆయన ఆయన చేయగలిగింది ఆయన చేస్తున్నాడు, కానీ ఇంకా చెయ్యాలి. కాకపోతే ఇప్పుడు చిరంజీవి గారు 4 సినిమాలు 5 సినిమాలు ఏ యంగ్ హీరోను చేయలేని విధంగా అస్సలు గ్యాప్ లేకుండా ఆయన ఫుల్గా సినిమాలు చేస్తున్నారు. ఎన్ని సినిమాలు చేసినా ఏం చేసినా ఈ కళామ తల్లిని కాపాడుకోవటం అనేది ఇంటి పెద్దగా డెఫినెట్గా బాలకృష్ణ గారు కావచ్చు, ఒక నాగార్జున గారు కావచ్చు, లేకపోతే చిరంజీవి గారు కావచ్చు. ఎందుకనంటే ఆ ఏజ్లో ఆ బ్యాచ్లో ఇంకా ఫర్దర్గా ఉండే పెద్దవాళ్ళు అని చెప్పుకునేవాళ్ళు వాళ్ళు వాళ్ళు లీడ్ తీసుకోవాలండి. డెఫినెట్గా దీనికి తగిన విధంగా నేను లీడ్కి స్టార్ట్ అవుతాను. డెఫినెట్గా ఒక మంచి పరిణామం త్వరలో చూస్తామని చెప్పి నమ్మకం ఉంది. థ్యాంక్ యూ. అంటే అఖండ సినిమా అనేది ఒక్కటే చెప్తున్నానండి. ఇప్పుడు కొత్తగా తాడుబే వస్తే బూస్టర్ వచ్చింది, ఆ బూస్టరే అఖండ సినిమా. సినిమా ఇండస్ట్రీ బూస్టర్ ఏంటంటే అఖండ సినిమా అంతే. ఎందుకనంటే టిక్కెట్ల రేట్లు ఉన్నాయా లేవా, నూన్ షోలు ఉన్నాయా, మ్యాట్నీలు ఉన్నాయా, లేకపోతే 5 షోస్ ఉన్నాయా, లేకపోతే బెనిఫిట్ షోలు ఉన్నాయా, ఆ సీన్లన్నీ పక్కన పెట్టి ఏ షోలు ఉన్నా లేకపోయినా మేము సినిమా చూస్తామని జనాలు రావాలి తప్పితే 2 షోలు ఇవ్వమనండి. షోకి డబుల్ ఆఫ్ ది జనాలు థియేటర్లో కూర్చొని సినిమా చూస్తారు. డెఫినెట్గా ఓటీటీ థియేటర్ ఎంజాయ్మెంట్, ఇది థియేటర్ ఎంజాయ్మెంట్ సార్. ఓటీటీ సినిమా 20 సార్లు ఆపుకొని చూస్తాం, థియేటర్కి సినిమా వెళ్తే ఒక్క ఇంటర్వెల్లే హ్యాపీగా సినిమా చూసి బయటకు వస్తాం. దట్ ఈజ్ ద సినిమా. థ్యాంక్ యూ.